హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు నేను మీకు మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అయినటువంటి శ్రీ బండే మహంకాళి అమ్మవారి టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ టెంపుల్ వచ్చేసి బ్యాంగ్లూరులోని గవిపురంలోని గుట్టహల్లిలో ఉంది ఈ దేవాలయం సుమారు ఐదు వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయంగా ఇక్కడి వారు చెప్తున్నారు ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట ఈ మధ్య కాలంలో ఈ టెంపుల్ని చాలా బాగా డెవలప్ చేశారు ముఖ్యంగా ఈ దేవాలయానికి దిష్టి దోష పరిహారణ మాట మంత్రం గాలి ధూళి ఇటువంటి సమస్యలతో బాధపడే భక్తులు చాలామంది వస్తూ ఉంటారనమాట ఎటువంటి సమస్యతో వచ్చినా కూడా ఈ దేవాలయంలోని అమ్మవారి కృప వల్ల హండ్రెడ్ పర్సెంట్ పరిహారం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందనమాట సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ దేవాలయంలోని అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట లైఫ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు సో నా ద్వారా మీకు ఏదో ఒక రకంగా ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ టెంపుల్ గురించి షేర్ చేస్తున్నానండి ఈరోజైతే నేను మా హస్బెండ్ ఈ టెంపుల్కి వచ్చామన్నమాట ఈరోజు వచ్చేసి సాటర్డే అండి ప్రత్యేకంగా ఈ దేవాలయంలోని అమ్మవారికి మంగళవారం శుక్రవారం ఆదివారం అమావాస్య అలాగే పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు మరియు అలంకారాలు చేస్తారనమాట ఈ దేవాలయంలో ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలామంది భక్తులు తమ కోరికలను సమస్యలను అమ్మవారికి విన్నవించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ బీగాలు వేసి వెళ్తారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బీగాలే అనమాట తమ కోరికలు కానివ్వండి సమస్యలు కానివ్వండి ఏవైనా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిపై విశ్వాసంతో ఇక్కడ బీగాలు వేయడం వలన వారి సమస్యల నుండి పరిహారం లభిస్తుందని ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల ప్రగాఢ విశ్వాసం సాధారణంగా అన్ని చోట్ల మహంకాళి అమ్మవారు రౌద్ర రూపంలో దర్శనమిస్తారు కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు శాంత స్వరూపిణి అయి భక్తులకు దర్శనమిస్తారన్నమాట ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ నుండి నైట్ నైన్ వరకు అలాగే ఈ దేవాలయంలోని అమ్మవారికి నవరాత్రుల సమయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవి అలంకారంతో చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తారనమాట ఆ రోజుల్లో ప్రతిరోజు అన్నదాసోహం హోమగుండం అగ్నిహోత్రాలతో పాటు రంగరంగ వైభవంగా దసరా పండుగను నిర్వహిస్తారు ఈ దేవాలయ ప్రాంగణంలోనే వివిధ అమ్మవార్ల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు దర్శించుకోండి సో మేమైతే ఈ దేవాలయానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే దిష్టి దోష పరిహారణార్థం వచ్చామన్నమాట ఈ దేవాలయ ప్రాంగణంలోనే మనం హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకు దిష్టి తీయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని కవర్లో వేసి ఇస్తారనమాట ఇక్కడ దిష్టి తీయడానికే సపరేట్గా కొంతమంది ఉంటారండి మనం ఆ కవర్ని తీసుకెళ్ళి వాళ్ళు చేతికిస్తే వాళ్ళు ఆ కవర్లోని ఒక్కొక్క ఐటెంతో మనకు దిష్టి తీస్తారనమాట నేనైతే అదంతా వీడియో తీయలేదండి కానీ ఇక్కడ దిష్టి తీస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మనకు తెలుస్తుంది దిష్ట అయిందని మనకి ఎలా తెలుస్తుంది అని కొంతమందికి డౌట్ రావచ్చు దిష్టి అయితే కనుక తరచుగా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయండి హాస్పిటల్స్కి వెళ్ళినా తగ్గవన్నమాట మనం ఇంట్లో దిష్టి తీసుకున్నా కూడా తగ్గవు మాకు అలాగే జరిగిందనమాట మాకు అలా అయినప్పుడు మేము ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ దిష్టి తీపిచ్చుకున్నాము దీన్ని తడే ఒడియోదు అంటారు కన్నడలో సో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని దిష్టి తీయించుకోవడం వలన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి అలాగే దిష్టి దోషాలకే కాకుండా చాలా రకమైన సమస్యలకు కూడా ఇక్కడ పరిహారం దొరుకుతుందనమాట ఒక్కో సమస్యకు ఒక్కో రకమైన పూజ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మడికాయ దీపాలను వెలిగించడం నిమ్మకాయ దీపాలను వెలిగించడం బీగాలు వేయడం ఇలా అనమాట దేవాలయం అయితే చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ చాలా పెద్ద దేవాలయం అనమాట ఈ దేవాలయ ప్రాంగణంలోనే మనం వివిధ అమ్మవార్ల దర్శనాలను కూడా చేసుకోవచ్చు అలాగే గణపతి సుబ్రహ్మణ్య స్వామి వార్లను కూడా దర్శించుకోవచ్చు అనమాట ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి నాకు అంతగా తెలియదు కానీ ఈ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారి శక్తి మహిమ గురించి అయితే ఖచ్చితంగా చెప్పగలను చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట ఈ దేవాలయంలోని శ్రీ బండే మహాంకాళి అమ్మవారిని దర్శించుకోగానే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత చేకూరుతుందన్నమాట ఒక్కసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి మీకే తెలుస్తుంది సో మీరెవరైనా బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ బెంగళూరులో ఉన్న వారందరికీ ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వారికి ఈ టెంపుల్ గురించి ఈ వీడియో ద్వారా తెలిసినట్టయితే మీరు కూడా వచ్చే అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి దర్శించుకొని మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ దేవాలయంలోని అమ్మవారి మూల విగ్రహాన్ని వీడియో తీసేందుకు అలో లేదనమాట చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు మీరు ఎంతో మహిమగల సుందరమైనటువంటి శ్రీ బండే మహాంకాళి అమ్మవారి దర్శనాన్ని చేసుకోబోతున్నారనమాట రండి దర్శించుకుందాం ఫైనల్గా అమ్మవారిని అయితే దర్శించుకున్నారు కదండి ఫ్రెండ్స్ నాకైతే అమ్మవారిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది సో మీరు కూడా ఒకసారి అమ్మవారిని డైరెక్ట్గా దర్శించుకోవడానికి ట్రై చేయండి మీరు ఎవరైనా ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే ఈ టెంపుల్ యొక్క గూగుల్ రూట్ మ్యాప్ లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా మీరు మీ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్